మేడ్చల్ జిల్లా ఘట్కేసర్లో కాంగ్రెస్ నేతలు ధర్నాకు దిగారు. ఘట్కేసర్ కొండాపూర్ రైల్వే బ్రిడ్జ్ పనులు పూర్తి కాక జనాలు ఇబ్బంది పడుతున్నా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవట్లేదని మండిపడ్డారు. ప్రజా సమస్యలను గాలికొదిలేసి కాంగ్రెస్ పై నిందలు వేయడానికి మంత్రులు ప్రాధాన్యత ఇస్తున్నారని పిసిసి అధికార ప్రతినిధి హర్షవర్ధన్ రెడ్డి ఆరోపించారు. 10 రోజులలో బ్రిడ్జ్ పనులు ప్రారంభించకపోతే మంత్రి మల్లారెడ్డి ఇంటిని ముట్టడిస్తామని కాంగ్రెస్ నేతలు హెచ్చరించారు. అంతకుముందు ఘట్కేసర్లో కార్యకర్తలతో కలిసి కాంగ్రెస్ నేతలు ర్యాలీ తీశారు. ఇప్పటి వరకు కూడా కాంట్రాక్టర్లు ఎవరు వస్తారని వాళ్ళు చెప్తున్నారు. నేను మంత్రి గారి గారిని కేటీఆర్ గారిని ముఖ్యమంత్రి గారిని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. కాంట్రాక్టర్లు ఎందుకు వస్తలేరు? చేసిన పనులకు మీ దగ్గర బడ్జెట్ లేదు, డబ్బులు ఇస్తలేరు కాబట్టి వాళ్ళు వస్తలేరు. ఇంకొకటి ఏంటంటే ఈ ప్రాంతంలో ఎవరైతే నష్టపోతున్నారో వాళ్ళందరికీ కూడా దాదాపు ఒక 150 మందికి కాంపెన్సేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆ కాంపెన్సేషన్ కూడా ఇవ్వట్లేదు. అందుకే మీ దగ్గర డబ్బులు లేవు, పనిచేసేటువంటి మంత్రి లేడు, స్థానికంగా సమస్యల మీద అవగాహన లేనటువంటి ఒక ఎమ్మెల్యే మంత్రి ప్రాంతంలో ఉన్నాడు. ఇక్కడ ఉన్నటువంటి గెలిచినటువంటి కార్పొరేట్ కౌన్సిలర్లను అదే విధంగా మేడ్చల్లో గెలిచినటువంటి కౌన్సిలర్లు అందరూ కూడా కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, ఎంపీపీలు, జెడ్పీడీసీ అందరు ప్రజాప్రతినిధులు ఎవరన్నా మల్లారెడ్డికి పైసలు ఇవ్వకుండా గెలిచిరా, బీఫామ్ ఇచ్చిండు అతనికి. ఆయన ఆలోచననే లంచం తీసుకున్న ఆలోచన, ఆయన ఆలోచననే ప్రజలను దోసుకొద్దునే ఆలోచన. అటువంటి వాడు ఈ బ్రిడ్జ్ ఎందుకు కడతాడు? ఈ బ్రిడ్జి కట్టాలంటే ఆయనకు 200 ఎకరాలు పక్కన కొట్ట భూమి ఉండాలి, ఆయన కాలేజీలు ఉండాలి, లేదంటే హాస్పిటల్ ఉండాలి. కనుక నేను ఒకటే కోరుతా ఉన్నా మంత్రి, ఇక్కడన్నా బుద్ధి తెచ్చుకొని మనిషి లెక్కడ ఒక మనిషి లెక్కడ అన్నం తిన వాళ్ళ ఆలోచన చెయ్యి.